ఏటీవీ ప్రేక్షకులకు స్వాగతం. ప్రకాశం జిల్లా కంబం పట్టణంకు చెందిన పాత్రికేయుడు మేడం శ్రీనివాసులు గుండెపోటుతో మృతి చెందిన సంఘటన పాఠశాలకు విదితమే. జర్నలిస్టు మృతికి సంతాపం తెలియజేస్తూ కంబం పట్టణంలోని స్థానిక కందులాపురం సెంటర్లో కువ్వత్తులతో మీడియా మిత్రులు నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మీడియా మిత్రులు మాట్లాడుతూ మీడియా రంగంలో కొంతకాలం పనిచేసినా కానీ నియోజకవర్గంలో చెరగని ముద్ర వేసుకున్నారని, ప్రజా సమస్యలను అననిచ్చిన తన కలం రాతలతో పరిష్కరించేందుకు పాటుపడే వ్యక్తి అని కొనియాడారు. అనంతరం జోహార్ జోహార్ అంటూ నినాదాలు చేసి మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం మండల ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు. ఇట్లా మన విలేకరులందరూ కూడా ఒక కలిసికట్టుగా ఉండాలనే విషయంగా మన వాసు చెప్పారని రియల్గా కరెక్ట్. అది ఖమ్మంలో ఖమ్మం ప్రెస్ క్లబ్ అని ఓపెన్ చేయడానికి ముఖ్య కారణం మన వాసునే. వాసు ప్రోద్బలంతో ముందుకు వెళ్ళి వాసుకు ఏమన్నా ఇబ్బందులు కలగడం వల్ల అతను డ్రాప్ అయ్యాడు. అతని ప్రోద్బలంతో లాస్ట్ జనవరిలో మేము ప్రెస్ క్లబ్ ఓపెన్ చేశాము. అందరికీ సహాయం ఇచ్చుకుంటూ అతను అందరితో మంచిగా ఉండి చాలా హ్యాపీగా అందరినీ పలకరించు మంచిగా ఉంటున్నాడు. అతను అతనికి ఇటువంటి మరణం రాకుండా ఉండాలని, వాళ్ళ పిల్లలకు కానీ ఎంతో ఫ్యామిలీ మెంబర్స్ కానీ ప్రతి ఒక్క విలేకరు కూడా అవసరమైతే వెళ్ళి వాళ్ళ కష్టసుఖాలు తీర్చాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి మన తోటి విలేకరులకి అందరికీ అభినందనలు తెలియజేస్తూ నమస్కారం. కలిసి తిరిగినాను. ఈరోజు మన మధ్యలో లేడని చెప్పని చెప్పని చెప్పుకోవడానికి చాలా చింతిస్తున్నటువంటి విషయము. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో వాసు జర్నలిజం సంబంధించి నాకు ఎన్నుకోవడంలో కూడా అది సాహసపేతమైన ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో జర్నలిజం అని చెప్పానని అది సాహసపేతం అని చెప్పాను. ఎందుకని చెప్పానని చెప్పాను నేను అంటే, కామ్రేడ్ వాసు గారు జోహార్, కామ్రేడ్ వాసు గారు జోహార్, కామ్రేడ్ వాసు గారు జోహార్, కామ్రేడ్ వాసు గారు జోహార్, మేడం వాసు జోహార్, మేడం వాసు జోహార్, జోహార్, కామ్రేడ్ వాసు గారు జోహార్, కామ్రేడ్ వాసు గారు జోహార్, కామ్రేడ్ వాసు గారు టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.